ఏడవ అధ్యాయము ఇది వృధా చేసే సమయము కాదు సాధారణముగా భక్తులు భగవాను పిలుస్తుంటారు ఆయన సహాయం కొరకు గిలగిలలాడుతుంటారు కానీ అప్పుడప్పుడు భగవంతుడు కూడా భక్తజనులను తన అవసరము కొరకు యాచించడం జరుగుతుంటుంది అప్పుడు బదులుగా వారి స్థాయికి కావలసిన దానికంటే చాలా ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది హనుమంతుని శ్రేష్టతను గురించి తెలుసుకోవాలని రామలక్ష్మణులు అతనిని వెతుకుతూ ఋష్యమూక పర్వతమునకు వచ్చి ఏదో విధముగా సీతను వెతికే పనిలో సహాయము చేయడానికి ఒప్పించారు గంగను దాటడానికి బెస్తవాడి సహాయం అవసరమైంది అతనిని ఆ పనిలో సహాయం చేయడానికి ఒప్పించారు సరైన సమయములో సహాయపడిన జటాయువును గుండెలకు హత్తుకొని కృతజ్ఞత తెలిపారు ఆ అనుభూతి వినేవారి ప్రతివారిని భావ విహ్వలులను చేస్తుంది సముద్రము మీద వంతెన కట్టడానికి ఏ పనిముట్లు లేని వానరులు ఎలుగుబంట్లు సహాయపడ్డాయి వారి ఉదారత వేల సంవత్సరాలు గడిచినా కూడా కథా రచయితలు మరుపు రానివ్వలేదు మహాభారతం జరగాలి దానిని నిర్వహించడానికి అర్జునుని వంటి మనస్సు యొక్క అవసరం ఉన్నది అర్జునుడు తటపటాయిస్తూ కుటుంబంలోని వారిని చంపనని బిచ్చమెత్తుకుని తింటాననే సిద్ధాంతవాదాన్ని వాదాన్ని తర్కరూపములో మొదలుపెట్టాడు భగవంతుడు వాని మనస్సునందలి బలహీనతను గుర్తించి కటువైన శబ్దాలను ప్రయోగించి ఒత్తిడి తెచ్చి అతనిని ఆ కఠోరమైన పనికి సిద్ధం చేశాడు భగవానుడు సర్వశక్తి సంపన్నుడు మహాభారత యుద్ధమును ఒంటరిగానే జయించగలడు కానీ అర్జునునికి శ్రేయస్సును ఇవ్వదలిచాడు నిజమైన మిత్రత ఇలా ఉంటుందని చూపించాడు అతనిని యశస్విగా కూడా చేయదలచాడు ఇందుచేతనే యుద్ధరంగంలో మధ్యలో నిలబడి అర్జునునికి సువిస్తృతమైన ధర్మశాస్త్రాన్ని బోధపరుస్తూ తన శ్రేయస్సులో భాగం పంచుకోమని ఒప్పించాడు అర్జునుడు దానివలన లాభమే పొందాడు ఏమీ నష్టపోలేదు కుచేలుడు అటుకుల మూటను ఇవ్వడానికి సంకోచిస్తున్నాడు అది బలవంతముగా లాక్కుని ఇచ్చిన దానికి బదులుగా ద్వారకాపురిని సుధామాపురిగా రూపాంతరం చేశాడు శ్రీకృష్ణుడు భక్తుని భగవంతుని ఇతిహాస పరంపర ఈ విధముగానే కొనసాగుతుంది ఎవరికైనా పాత్రతను పరీక్షించిన తర్వాతనే మహత్వపూర్ణమైనవి లభిస్తాయి వగలుపోతూ కన్నీరు కారుస్తూ రామభజన చేసి గొప్ప గొప్ప అనుదానాలను పొందాలంటే వారు వట్టి చేతులతో తిరిగి వెళ్లవలసిందే భగవంతుణ్ణి మోసం చెయ్యలేరు మజ్జిగ తీసుకున్న తర్వాతనే గోపికలను కూడా అనుగ్రహించాడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తడానికి సహాయపడిన వారే కృష్ణుని నిజమైన సఖులుగా గుర్తించబడ్డారు యుగ పరివర్తన వంటి మహత్వపూర్ణ కార్యానికి తగిన సమయము ఇది ఆదర్శవాదులైన సైనికులకు ఇవి కఠోరమైన పరీక్షా ఘడియలని చెప్తే అతిశయోక్తి కాదు పాత తొలగించి ఆ ప్రదేశంలో నూతన ఉత్సాహభరితమైన సరంజామాను పోగు చెయ్యాలి ఇది మహాపరివర్తన యొక్క మహాక్రాంతి వేళ ఇందు పిరిగివారు లోభులు భయగ్రస్తులు విదూషకులు నపుంసకులు మొదలగు వారు ఎక్కడెక్కడ కనిపించినా తిరస్కార దృష్టితో చూస్తూ చూసి చూడనట్లుగా ఉండాలి ఇక్కడ వివరణ ఆయుధాలతో అలంకరించబడిన సేన గురించి ఇవ్వబడుతున్నది వారు సమయం యొక్క గొప్పతనమును ఆవశ్యకతను అర్థం చేసుకోకుండా అక్కడ ఇక్కడ షికార్లు కొట్టడం వల్ల సమయానికి చేతిలో ఆయుధం లేకపోవటం మూలంగా సంపూర్ణ సైన్యము ఓడిపోవలసి వస్తే వారి మీద ప్రతివారికి రోషం వస్తుంది ఆపద స్థితిలో అలసించి తన యొక్క తన దేశం యొక్క గౌరవాన్ని మట్టిపాలు చేసేవారిగా అవమానాలకి గురి అవుతారు ప్రాణవంతులు జాగృతాత్మలు ప్రతి ఒక్కరూ విశేషముగా ఈ విషయాన్ని తెలుసుకోవాలి అదేమిటంటే వేల లక్షల సంవత్సరముల తర్వాత ఒక్కసారి మాత్రమే ఇటువంటి సమయం వస్తుంది గాంధీగారి సత్యాగ్రహులుగా బుద్ధిని పరిభ్రాజకులుగా మారటానికి అవసరమైన అవకాశం అప్పుడే లభించింది కాలము గడిచిపోయాక ఎవరైనా ఎంత మూల్యం చెల్లించినా పొందలేరు హనుమంతుని అర్జునుని పాత్రల కొరకు ఇప్పుడు ఎంత ఆశపడి ప్రయత్నం చేసినా అలాంటి అవకాశం తిరిగిరాదు కాలము కొరకు మనం ఎదురు చూడాలి కానీ కాలము మన కొరకు ఎదురు చూడదు భగీరథుడు దదీచి హరిశ్చంద్రుడు మొదలైన వారి కంటే అధిక త్యాగాలు చేసిన వారి అవకాశం మరి ఎవరికీ దక్కదు కాలము మారుతున్నది ప్రాతకాలపు బ్రహ్మముహూర్తము ఇప్పుడే ఇప్పుడే అరుణోదయ దర్శనము అవుతున్నది ఈ కొన్ని గంటలను మనము ప్రమాదవశాత్తు పోగొట్టుకుంటే అది మళ్ళీ తిరిగి ఎలా వస్తుంది యుగ పరివర్తన సమయము ఐతిహాసికమైన అసాధారణమైన అవధి ఇందులో ఎవరు ఎంతటి పురుషార్థాన్ని చూపిస్తే వారికి అంతటి పుచ్చ ఉచ్చకోటికి చెందిన శౌర్య పతకాలు లభిస్తాయి కాలము గడిచిపోయాక వగచుట పాము పారిపోయాక ఆ ప్రదేశాన్ని కర్రలతో కొట్టినట్లుగానే ఉంటుంది ఈ రోజులలో మనిషి భాగ్యము భవిష్యత్తు కొత్త పద్ధతిలో మరల వ్రాయబడుచున్నది ఇటువంటి విలక్షణమైన సమయము వేల లక్షల సంవత్సరముల తర్వాతే వస్తుంది దీన్ని పోగొట్టుకున్న వారు ఎల్లవేళలా పశ్చాత్తాపడవలసి ఉంటుంది ఎవరైతే ఈ కాలాన్ని సదుపయోగం చేసుకుంటారో వారు ఎల్లప్పటికీ అజరామరులుగా మిగిలిపోతారు గోవర్ధన పర్వతము ఒక్కసారే ఎత్తబడినది సముద్రము మీద వంతెన ఒకేసారి కట్టబడినది ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ వస్తాయి మాకు నచ్చినప్పుడే మేము చేస్తాము ఆ లాభాలను పొందుతాము అని ఆలోచించేవారు చాలా తప్పు చేస్తున్నారు ఈ పొరపాటును ఎప్పటికీ వారు దిద్దుకోలేరు జనులు తమ పురుషార్థముతో అనుకూల పరిస్థితులను ఉత్పన్నం చేసుకుంటారు కానీ మానవునికి భగవంతుని పిలుపు అప్పుడప్పుడు మాత్రమే లభిస్తుంది అర్జునుని రథాన్ని శ్రీకృష్ణుడు ఒక్కసారే నడిపాడు వారు సారథ్యం మాత్రమే కాదు ఆజ్ఞలను తక్షణమే పాటించి చూపించారు రామలక్ష్మణులను తన భుజానమోసే భాగ్యము హనుమంతునికి దొరికింది వారు కోరి హనుమంతుని బలవంతము చేసి అతని భుజాల మీద కూర్చొనేవారు ఇటువంటి పరిస్థితులు మళ్ళీ వస్తాయనే ఆశ ఎవరూ ఎప్పుడూ పెట్టుకోరాదు బ్రహ్మ సృష్టిని ఒకేసారి రచించాడు తర్వాత తమ పద్ధతిలో పరిస్థితులు జరుగుతూనే ఉన్నాయి నవయుగ సృజన ఈ రోజుల్లోనే జరుగుతున్నది మంథనము ఒక్కసారే జరిగింది దాని నుంచి పద్నాలుగు రత్నాలు ఒక్కసారే వచ్చాయి ఇటువంటి సంఘటనలు ఎప్పుడు పడితే అప్పుడు జరుగుతాయని అనుకోకూడదు అలాంటి ఆశ కూడా పెట్టుకోకూడదు అవాంఛనీయత పలాయనము మరియు ఔచిత్య స్థాపన యొక్క బ్రాహ్మీ ముహూర్తము ఈ ఒక్కసారి మాత్రమే వచ్చింది మళ్ళీ ఎప్పుడైనా మనము ఈ మనుష్య జన్మలో దీనిని చూడగలము అని ఆశించడం ఒక విధముగా సాధ్యం కాకపోవచ్చు ఇటువంటి పుణ్యవేళలో లాభము పొందుట నుండి విచారశీలురైన వారు తప్పుకోవడం ఏమాత్రము తగినది కాదు ఇది పోగొట్టుకోకుండా ఉండటం మంచిదని తెలుసుకోవాలి ఎనిమిదవ అధ్యాయము ఉద్ధరించే వారితో కలిసిపోవాలి భగవాను ప్రేరణ మరియు మార్గదర్శకత్వంతో నూతన నిర్మాణం ఈనాడు జరుగుతున్నది అది ఒక తీవ్రమైన సరితా ప్రవాహముగా భావించి నడవాలి ఆ ధారను ఆశ్రయించి పట్టుకున్న తర్వాత ఎవరు ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా చేరగలరు సుడిగాలితో పాటు ఎగిరిన ఆకులు కూడా సహజంగానే ఆకాశాన్ని అంటుతాయి పొడవైన చెట్టును ఆధారంగా పాకిన ఒక బలహీనమైన లత కూడా అంత ఎత్తుకు ఎదగలదు నూతన నిర్మాణం మహాకాలుని ప్రణాళిక లేక ప్రేరణ దాని విస్తారము సూత్ర సంచాలకులు ఎంత నిర్ధారణ చేసి ఉంచారో అంతే ఉంటుంది ఈ విశ్వాసాన్ని దృఢము చేసుకుంటే మిగిలిన ఇతర సమస్యలన్నీ సరళమైపోతాయి నూతన నిర్మాణ కార్యక్రమము ఎటువంటిదంటే దాని కొరకు ఇల్లు వాకిలి గృహస్థ ధర్మము పని పాటలు వదిలివేసి సమయమంతా సాధువులలాగా బాబాజీలలాగా గడపవలసిన పని లేదు ఈ పనికి కనీసము నిత్యము రెండు గంటలు ఇస్తూ ఉంటే అసాధారణమైన ప్రగతి సంభవమవుతుంది కొన్ని గంటలు పరమార్థ ప్రయోజనాలకు పనిచేస్తే ఎంత అధిక పరిణామం లభిస్తుందంటే దానిని ఆదరణీయము అభినందనీయము అని చెప్పవచ్చును ఈ యుగ ధర్మ నిర్వహణకు మన కుటుంబాన్ని అంటే గాయత్రి పరివార్ను ప్రేరేపించుచున్నాము ప్రారంభంలో ఆలోచించినది మా పరిజనుల సహకారంతోనే రెండు వేల సంవత్సరంలో జరిగే పూర్ణాహుతిలో ఒక కోటి మంది పాల్గొనగలరు అని కానీ పరిజనుల ఉత్సాహము మరియు సమయం యొక్క గొప్పతనము మరియు ఆవశ్యకత చూసి ఇది రెండింతలు చేయబడినది ఇప్పుడు ఐదు ఐదు సంవత్సరాలలో రెండు పూర్ణాహుతులు జరుగుతాయి ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదులో రెండు రెండు వేల సంవత్సరంలో ఈ రెంటిలో ఒక్కొక్క లక్ష వేదీయ దీపయజ్ఞములుంటాయి ఈ ప్రకారంగా ఒక కోటి మంది యాజకులు ఇందులో పాల్గొంటారు ప్రజల యొక్క అంతఃకరణములలోని ఉత్సాహము ఉప్పొంగటం చూస్తుంటే సంకల్పము తీసుకున్న దానికంటే ఎన్నో రెట్లు అధికంగా ముందుకు సాగుతున్నది అనుకున్న దానికంటే చాలా ఎక్కువ లక్ష్యమును సాధించగలము ఇది కల్పన మాత్రమే కాదు దివ్య సంరక్షణలో సక్రియమవుతున్న ప్రక్రియ బిందువు బిందువు నుండి సముద్రం యొక్క ఉపమానము అవుతుంది ప్రస్తుతపు ఐదు లక్షల పరిజనుల నుండి ఒక లక్ష మంది ప్రాణవంతులైన వరిష్ఠుల అగ్రదూతల యొక్క భూమికను నిర్వహించటానికి వెతికి తీయబడుచున్నారు వారికి ఒక చిన్న తేలికైన పని అప్పచెప్పబడినది వారు ప్రతిదినము ఐదు మంది లేక పది మంది పరిచితులకు నూతనంగా అచ్చువేయబడిన ఇరవై ఒకటవ శతాబ్దములకు సంబంధించిన సాహిత్యాన్ని చదివించుట వినిపించుట చెయ్యాలి గంట రెండు గంటల సమయాన్ని ఇచ్చేవారికి ఈ పని చాలా తేలికైనది ఈ లెక్క పది రోజులలో ఈ సెట్టు చదివి వినిపిస్తే ఒక నెలలో పదిహేను మంది సంవత్సరంలో నూట యాభై మంది వ్యక్తులకు ఈ నవచేతన సందేశం అందించబడుతుంది ఈ ప్రకారంగా ఐదు సంవత్సరములకు ఈ సంఖ్య తొమ్మిది వందలకు చేరుతుంది ఈ విధంగా ఒక లక్ష మంది పరిజనుల ద్వారా ఐదు సంవత్సరాలలో తొమ్మిది కోట్ల మంది యుగచేతనతో అనుప్రాణితం అవుతారు ఈ సంఖ్య ఆశ్చర్యజనకంగా ఉంటుంది కానీ ఇది కనీసపు లెక్క నైష్ఠిక పురుషార్థం కలవారు పది రోజులలో పది మందికి చదివి వినిపించగలరు అప్పుడు ఈ సంఖ్య రెట్టింపు అవుతుంది అనగా పద్దెనిమిది కోట్లు రాబోయే ఐదు సంవత్సరాలలో నైష్టికుల సంఖ్య పెరుగుతుంది అనగా పంచవర్షీయ పురుషార్థము కంటే కూడా ఎక్కువ మందిని అనుప్రాణితం చేయగలము సఫలతా శాతం ఎంత తగ్గించినా కూడా ఐదు సంవత్సరముల తర్వాత కోటి లేక రెండు కోట్ల మందిని నిలబెట్టడం కష్టం కాదు ఈ పరివారానికి దైనిక జీవితంలో చాలా పనులు అప్పగించబడ్డాయి వాటిలో ఒకటి రోజుకు నూట ఎనిమిది సార్లు గాయత్రి మంత్ర జపం చెయ్యుట అదే సమయంలో ప్రాతకాలీన సూర్యోదయ ధ్యానము ఆ సవితా తేజస్సు కణ కణంలో రోమ రోమంలో కలిసిపోయి సాధకుని శరీరము ఓజస్వి తేజస్వి వర్చస్విగా మారుతున్నట్లు అనుభూతి చెందాలి ఈ అనుభవము సాధకుడి ఉత్సాహాన్ని సాహసాన్ని ఎన్నో రెట్లు ఎక్కువ చేస్తుంది ఈ సాధన యొక్క ఒక పక్షం ఏమిటంటే దీనికి ఉద్గమ కేంద్రమైన శాంతి కుంజుకి ఒక్కసారి మానసిక ప్రదక్షిణ చెయ్యాలి ఇక్కడ గత అరవై ఐదు సంవత్సరాలుగా అఖండ జ్యోతి వెలుగుతోంది దాని సమీపంలో కూర్చుని దాని నుంచి వస్తున్న ప్రాణచేతనను ధరిస్తున్నట్లు చేస్తున్నట్లు భావించాలి విచారక్రాంతి జ్ఞాన యజ్ఞము దీనిని ప్రతిరోజు అవగాహన చేసుకోవాలి ఇరవై ఒకటవ శతాబ్దికి సంబంధించిన పుస్తకాలను ఆ క్రమంలోనే ప్రతీ నెలకి ఆరు పుస్తకాల చొప్పున అచ్చువేసే ప్రణాళిక ఉంది నిత్యము ఇరవై పైసలు అంశదానం తీసినప్పుడు నెలకు ఆరు రూపాయలు పోగవుతుంది ఈ ధనంతోనే అచ్చువేసిన కొత్త పుస్తకాలు ఒక లక్ష మంది పాఠకులకు లభిస్తాయి ఒకరి నుండి తీసుకొని పది మంది వరకు చదువుట చదివించుట అనేది కష్టమైన పని కాదు ఈ పనిని రెండు గంటల సమయదానం ఇచ్చేవారు పూర్తి చేయగలరు ఈ అధ్యయన కార్యక్రమము నియమిత రూపంలో జరుగుతూ ఉంటే ఐదు సంవత్సరములలో నిర్ధారించబడిన పాఠకుల సంఖ్య పూర్తవుతుంది అధికస్య అధికం ఫలం ఈ సూక్తి అనుసారంగా యుగచేతన స్వరూపము ఎంత ఎక్కువ మందిని తెలుసుకుని హృదయంగమం చేసుకుని వ్యావహారిక జీవితంలో దానిని దింపుకోగలరో అంత మంచిది పంతొమ్మిది వందల తొంభై వసంత పంచమి నుండి ఈ జ్ఞాన యజ్ఞము ప్రారంభించబడుతోంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ మహాపూర్ణాహుతికి అర్ధపూర్ణాహుతి జరుగుతుంది ఆ నిమిత్తంగా ఒక లక్ష వేదీయ యజ్ఞములు వసంత పంచమి నాటికి సుసంపన్నమవుతాయి ఈ విధంగా ఒక లక్ష దీప యజ్ఞాలు మరియు ఒక కోటి జ్ఞాన యజ్ఞములు జప యజ్ఞముల సంకల్పము అప్పటికి పద్ధతిగా పూర్తవుతాయి ఇది ప్రథమ పంచవర్ష ప్రణాళిక రెండు వేల సంవత్సరానికి ఇంకా పది సంవత్సరాలు ఉన్నాయి రెండు లక్షల దీప యజ్ఞములు రెండు కోట్ల జ్ఞాన యజ్ఞాలు తేలికగా పూర్తి కావచ్చు వర్తమానంలో పెరుగుతున్న పరిజనుల సంఖ్యను వారి ఉత్సాహాన్ని చూస్తుంటే ప్రతిఫలం అధికంగానే ఉంటుందనే సంభావన కలదు పైన చెప్పినదంతా కర్మకాండకి సంబంధించినది నిర్ధారణలను జీవితంలోకి దింపుకోగలిగితే ప్రతిఫలం ఇంకా ఎక్కువ ప్రభావకారిగా ఉంటుంది శారీరక స్ఫూర్తి మానసిక ఉల్లాసము మరియు భావన ఆత్మక సంవేదనల యోగ సాధన ప్రతి ఒక్కరూ నిత్యము నియమంగా చేయాల్సి ఉంటుంది మితవ్యయతను అభ్యసించి మిగిలిన సమయాన్ని ధనాన్ని జీవన చర్యలో యుగచేతనకు అందిస్తూ ఉంటే వారు పుణ్యాత్ములుగా మరియు అధిక ధర్మపరాయణులుగా మారుతూ ఉంటారు వెలిగే దీపమే ఆరిపోయే దీపాలను వెలిగిస్తుంది ఒక లక్షతో ఆరంభమైన యుగచేతన అభియానము ఐదు సంవత్సరాలలో కోట్ల మందిని తన పరిధిలోనికి తెచ్చి ప్రభావితం చేయడం జరుగుతే ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు ఈ క్రమము ముందుకు నడుస్తూ ఉంటే సమస్త మానవజాతి ఈ ప్రభావక్షేత్రంలోనికి వచ్చి ప్రగతిశీలత ఉత్కృష్ట ఆదర్శవాదితను అలవర్చుకున్న జనులు కనిపించే రోజులు ఎంతో దూరంలో లేవు గడిచిన ఒక శతాబ్దము నుండి ఆలోచనలు చెడు పనులు వరదలాగా విజృంభించారు ప్రజలు భ్రష్టాలోచనలకు మరియు దుష్కర్మలకు అలవాటు పడ్డారు పతనక్రమము ఎక్కడి నుంచి ఎక్కడికో చేరింది ప్రజలు తాము క్రిందకి జారడం ఇతరులను పడేయడంలో పోటీ పడుతున్నారు ఈ ప్రవాహాన్ని వెనక్కి తిప్పేస్తే రాబోయే ఒక్క శతాబ్దంలోనే సదాశయం యొక్క ఉత్సాహవంతమైన అభివృద్ధి కూడా జరుగుతుంది జారేవాళ్లు కిందకు లాగేవారు ఒకవేళ తమ గతివిధులను మార్చుకుని పైకి ప్రయత్నము చేస్తే ఉజ్వల భవిష్యత్తు యొక్క సంభావనలు సాకారం అవ్వడంలో కొంచెం కూడా సందేహం ఉండదు